రాష్ట్రంలో కాపులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టాం. అనేక విధాలు 13 జిల్లాల్లో 13 కాపు భవనాలు, అదే మరికి 96 స్థలాల్లో మినీ కాపు భవనాలు, అదే మరి పోస్ట్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా కాపులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, వెనుకబడిన వర్గాల్లో చేయాలని, అదనంగా ఇవ్వాలని శాసనసభలో కూడా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మా బాబు ఏక్నా ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మేము ఫస్ట్ ఇయర్ పంపించామండి, మా దగ్గర అంత డబ్బు లేదు, అయినా మేము పంపించాము. ఈ విదేశీ విద్యా స్కీమ్ అనేది మాకు తెలిసి మేము పెట్టుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నాము. విదేశీ విద్యా స్కీమ్ అనేది మాకు శాంక్షన్ అయిందండి. కాపు కార్పొరేషన్ వాళ్ళు షీనెట్స్ సంస్థ ద్వారా మేము టైలరింగ్ నేర్చుకుంటాం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇప్పుడు మాకు 2000 రూపాయలు టైఫండ్ వచ్చింది, మాకు మిషన్ కూడా వచ్చింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు ప్రశాంత్, నేను న్యూజిలాండ్ నుంచి వచ్చాను. నేను డిప్లొమా చదివాను, దాని తర్వాత కాపు కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇది స్కీమ్ ఉన్నట్లుగా తెలిసింది. శ్రీ టెక్నాలజీస్ అనే ఇన్స్టిట్యూట్లో నేను కోర్స్ తీసుకున్నాను. కోర్స్ తీసుకున్న తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ తరఫున ప్లేస్మెంట్స్ అనేవి చూపించారు. ప్లేస్మెంట్స్లో శాంసంగ్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. నేను 20 ఇయర్స్ నుంచి డ్రైవర్గా చేస్తున్నాను. ఇలాగ ఎన్టీఆర్ ట్రస్ట్ కింద కాపు కార్పొరేషన్ కింద లోన్స్ అవి ఇస్తున్నారని తెలిసింది. తెలిసిన వల్ల నేను ఆన్లైన్ పెట్టుకున్నాను. ఆన్లైన్ పెట్టుకోగానే ఇలాగ శాంక్షన్ అయింది. శాంక్షన్ అవ్వగానే క్లాసులు గట్ల వెళ్ళిన తర్వాత హోండా ఎక్సెంట్రీ నాకు అప్రూవల్ జరిగింది. ఇప్పుడు కార్ తీసుకున్న తర్వాత నాకు జీవనోపాధి బాగా లబ్ధి పొందాను. 1 లాక్ రూపీస్ ఇచ్చారు సీఎం ద్వారాగా, నాకు హోండా ఎక్సెంట్ అనేది అలాట్మెంట్ అయింది.